హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ మన తెలుగు పండగలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇలా ఏ చిన్నదానికైనా ఇంటికి ముందు మామిడి తోరణాలు అనేది కంపల్సరీ కదా ఎందుకు మామిడి తోరణమే ఇంకా వేరే ఆకులు ఎందుకు వాడట్లేదు అని ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా వచ్చిన మామిడి లక్ష్మీదేవి స్వరూపమని లేదా ఎనర్జీస్ ఎనర్జీస్ని తీసుకుంటుందని వాస్తు దోషాలని పోగొడుతుందని ఇలాంటి రీజన్స్ తెలుసు కానీ మన ఋషులు మిగతా ఆకుల కంటే దీన్ని మాత్రమే ఎందుకు తోరణాలకి వాడుకోమన్నారు అంటే మ్యాంగో లీవ్స్ కట్ చేసిన తర్వాత కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది కొన్ని డేస్ వరకు మిగతా అన్ని లీవ్స్ ఏంటంటే కట్ చేసిన తర్వాత దాని నుంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వదు ఇది ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇదే ఇది ఇప్పుడు సైంటిస్టులు ల్యాబొరేటరీలో కనుక్కుంటే మన పూర్వీకులు మాత్రం దీన్ని ఎప్పుడో తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టమని మనకి అదే ఒక పద్ధతిగా అలవాటుగా చేశారు ఇది మన ఋషుల గొప్పతనం ఈ లీవ్స్ ఎండిపోయిన తర్వాత కూడా అంటే ఒక పండగకి పెడితే ఇంకో పండగ వరకు దాన్ని అలాగే ఉంచేస్తాం దానివల్ల యూజ్ ఏంటి అంటే ఎన్ దెబ్బలు తాకి బ్లడ్ వస్తూ ఉన్నప్పుడు ఆ ఎండిపైన లీవ్స్ని కాల్చి కొబ్బరి నూనెతో కలిపి పెడితే బ్లడ్ ఫాస్ట్గా క్లాట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి రీజన్స్ కోసం కూడా ఆ లీవ్స్ని అలాగే ఉంచేవాళ్ళు మళ్ళీ వచ్చే పండగ వరకు అకేషన్స్ ఉన్నప్పుడు చుట్టాలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అంతా ఉంటుంది అప్పుడు మనకి ప్లేస్ తక్కువ ఉండి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోయి ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఈ తోరణాల నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ మనకి యూజ్ అవుతుంది అని తోరణాలు అనేది మ్యాండేటరీ చేశారు ఇప్పుడు డిజైన్స్ కోసము అవైలబిలిటీ లేదనో ప్లాస్టిక్ తోరణాలని పెట్టేసుకుంటున్నాము వన్ వేలో అది మంచిదే లైక్ సైంటిస్ట్లు కనుక్కోవడం వల్ల అయినా మనం మన ఋషులు పూర్వీకులు చెప్పింది కరెక్టే అని నమ్మగలుగుతున్నాం ఆరెంజ్ అది మూఢనమ్మకం అనుకొని ఈ ప్లాస్టిక్ తోరణాలతోనో లేదా ఇంకేదో ప్రొసీజర్తో వెళ్ళిపోతాము ఇలాంటి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఇలాంటివి ఏమైనా తెలిస్తే లెట్స్ డిస్కస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బాయ్